నమస్తే అయ్యా, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఇప్పుడు వైసీపీ నేతల్లో గుళ్ళు రేపిస్తుంది. ఈ దాడి కావాలని ప్రతిపక్షాలు చేయిస్తున్నాయంటూ ప్రెస్ మీట్ పెట్టి సజ్జల గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు. ఆయన అడిగి మాట్లాడదాం ఈ విషయాలన్నీ కూడా. సార్ నమస్తే. సార్ నమస్తే మా సహస్ర, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్ సజ్జల రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ తతంగం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెనుకుండా చేయిస్తున్నాడు, అతను మనిషిని పురమాయించి రాళ్లతో కొట్టిస్తున్నాడు, దాడి చేయిస్తున్నాడు అని చెప్తున్నారు. ఒకవేళ ఆయన అన్నట్టు నిజంగానే చేయిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత చీప్ గా ఆలోచించే వ్యక్తా అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేయించే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినప్పుడు అప్పుడు ఎవరు చేయించారనుకోవాలి? ఆయన మీద చాలా సార్లు జరిగినాయి దాడులు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద నందిగామ లాంటి చిన్న చిన్న ప్లేసెస్ లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా తీవ్రమైన దాడులు జరిగినాయి. ఏదో ఒక రాయి తప్ప కాదు, వరుస పెట్టిస్తున్నారు. ఎన్ఎస్సీ కమాండోస్ కూడా దెబ్బలు తగిలి వాళ్ళ కుట్లు కూడా పడి బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. తర్వాత అంగళ్ళ అనే శాఖ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాహాటంగా మారణ ఆయుధాలు పట్టుకుని పోలీసుల సమక్షంలోనే దాడులు చేస్తే పోలీసులు మౌన సాక్షుల్లో ఉన్నారు. అలాంటప్పుడు మరి ఇవాళ ఈయన మీద అంటున్నారు, మరి ఆ రోజు ఎవరి మీద పెట్టాలి? ఇంకోటి తర్వాత వివేకానంద రెడ్డి గారు వచ్చేప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో కానీ ఇన్వెస్టిగేషన్ లో కానీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ మెంబర్సే అందులో ఉన్నట్టు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. కాబట్టి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారే అప్పుడు ఈ డైరెక్షన్ అంతా చేసింది. తర్వాత వివేకానంద రెడ్డి గారి అమ్మాయికి కూడా పోలీసులకు ఏం చెప్పాలని డిక్టేషన్ ఇచ్చింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియని అంశం అనేది లేదు, అన్నిటికీ ఆయనే డైరెక్షన్, ఆయనే కథ స్క్రిప్ట్ అన్నీ. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అందుకే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆయన కూడా చెప్పాడు అవినీతి కేసు అప్పుడు కూడా, మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈయన అనేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి మేము చెబుతున్న మాటలు ఎవరు నమ్మటం లేదు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అంటేను, అందుకే మేము రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎంతో కొంత ప్రజల చెవుల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నమే ఇప్పుడు కూడా మొదలు పెట్టాడు. జరిగిందో లేదో అసలు పోలీసులకే ఒక అవగాహన రాలేదో ఎందుకు జరిగిందని వాళ్లే విస్మయంలో ఉంటే ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పేరు ఇచ్చి చెప్పటం అంటే ఈ అందులో ఎన్నికల కోడ్ ఉందనేది కూడా ఆయన మర్చిపోతున్నాడు. ఏదన్నా మాట్లాడేది బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ గతంలో లాగా పొలిటికల్ విమర్శలు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేస్తే ఇది కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకోవాలి. ఈయన ఏ ఆధారంతో చెప్పాడో ఆధారాలని పోలీసులకి ఇవ్వమని చెప్పాలి. ఒకవేళ కనుక అది కనుక తప్పుడు ఆరోపణ అయితే ఇలాంటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పోలీసు కేసుల్ని తప్పుదోవ పట్టించే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. మరోవైపు మంత్రి రోజా గారు కూడా చంద్రబాబు నాయుడు ఇదంతా చేయించారని చెప్పేసి ఆవిడ కూడా ఆరోపిస్తున్నారు. ఆవిడ ముందుకి పూనుకొని ఈయన మీద ఆరోపణలు చేయడానికి ఏ విధంగా చూడాలంటారు? అదే అన్న, ఇప్పుడు ఈ ఆవు చేలో మేస్తే దూడ కట్టిన మీద కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీఎం కన్నా కూడా ఎక్కువ అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తి. ఆ విధంగా మాట్లాడితే దాన్నే ఉదాహరణగా తీసుకుని నమూనాగా తీసుకుని రోజా గారు కానీ కొడాల నాని కానీ వంశీ కానీ ఎవరైనా మాట్లాడతారు వాళ్ళ పార్టీలో, ఇది ఒక పథకం కింద తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని ప్రతిపక్షాల మీద వేసి ప్రజల నుంచి సానుభూతి పొందాలని. మరి నిన్న చిన్న రాయి తగిలితేనే ఇంత అల్లాడిపోతున్నారు. వివేకానంద రెడ్డి గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడ పడితే అక్కడ గొడ్డల్లో కత్తులతో నరికి మధ్యలో ఆయనతో లెటర్ కూడా రాయించినప్పుడు వాళ్ళెంత ఆవేదన చెందాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు తల్లి చెల్లెళ్ళు ఇద్దరు ఆవేదన చెంది ప్రచారం చేస్తుంటే నా చెల్లెళ్ళు మా బాబాయిని చంపిన చిన్నాన్న చంపిన వ్యక్తులతోనే కుమ్మక్కయ్యారని కూడా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడుతున్నాడు. తనకు తగిలితే ఒక రకము, చిన్నాన్నది అచ్చకరించి ఆయన కూడా మరి పట్టుకోవాలి కదా. మా చిన్న 5 ఏళ్ళ నుంచి ఆయన అధికారంలో ఉంది, ఒక్కరోజైనా వెళ్ళి కేంద్రంతో మోడీ గారితో మాట్లాడి సిబిఐ విచారణ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదండి, మాకు తేల్చాలి, ఈ ఎన్నికల్లో నా మీదకి వచ్చింది మా కుటుంబం మీదకి ఇది, మరి మేము నిరపరాధులు తేలాలంటే ఈ కేసు విచారణ త్వరితగతిన జరగాలన్నారు కదా. వాళ్లే చెబుతున్నారు ఈ కేసు ముందుకెళ్ళనివ్వకుండా అడ్డం పడుతున్న తొలి వ్యక్తినని. రెండోది అవినాష్ గారు ఈ కేసులో 8వ ముద్దాయిగా ఉంటే మళ్ళీ రెండోసారి కూడా కడప నుంచి పోటీ చేయిస్తాం, అందులో సొంత చెల్లెలు పోటీ చేస్తుందని తెలుసు.
వివేకానంద రెడ్డి గారు ఆయన కోరిక కూడా చివరి కోరిక షర్మిల గారు కడప నుంచి పోటీ చేయాలి గెలవాలి అని. అలాంటి చిన్న కోరిక తీర్చకుండా ఈయన అవినాష్ గారు ఎవరైతే ఆయన చంపినట్టు కేసులో ఎల్లుదో ముద్దాయిగా ఉన్నాడు ఆ వ్యక్తినే పోటీ చేస్తున్నాడంటే ఎంత చమత్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ రాష్ట్రం అంతా చూస్తుంది. గతంలో అనేక వైసీపీ నేతలంతా కూడా ఈ విషయం మీద చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తా ఉంటే జనాలందరూ కూడా అంటే నమ్మకలకే విధంగా చేస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సంఘటనకి మూల కారణం ప్రతిపక్షాలే అన్నట్టుగా వాళ్ళ మీద తోసిపుచ్చేలాగా వైసీపీ నేతలంతా కూడా ప్రయత్నిస్తున్నారు సార్. అవును, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏది కూడా నిలబట్టలేదు. మొన్న మధ్య వృద్ధాప్య పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించాడని ప్రచారం చేసి వృద్ధులందరినీ ఇళ్ల నుంచి బయటికి తీసుకొచ్చి 33 మంది చనిపోవటానికి కారకులు అయ్యారు. ఏ చిన్న అవకాశం ఇచ్చినా ప్రతిపక్షాలు చేసినాయని విమర్శి పెట్టి సానుభూతి పొందాలనే ప్రయత్నం అయితే గత 2019 నుంచి జరుగుతూనే ఉంది. అందులో భాగంగా తర్వాత వాలంటీర్ని తొలగించమన్నారని చెప్పి వాలంటీర్లను వ్యతిరేకం చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారిని మేము మీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము, ఇంకా జీతం కూడా పెంచుతాము, మీ వర్కింగ్ కండిషన్స్ పెంచుతాము, ఆ రకంగా వీళ్ళు వేసిన ప్రతి వ్యూహం విడిచిపెట్టడంతో ఇప్పుడు పీకే అతను ఉన్నాడు కదా కిషోర్, ప్రశాంత్ కిషోర్ గతంలో ఇవన్నీ నేర్పెళ్ళాడు కదా, ఇలా దాడులు చేయించుకోవటం, సానుభూతి పొందటం, వెస్ట్ బెంగాల్ లో కూడా మమతా బెనర్జీకి మీద దాడి చేసి ఆయన ఆమె కాలు ఇరిగినట్టు ఆ ఎన్నికల్లో, అప్పుడు ఆ కాలు పట్టుకట్టుకుని ఆ కాలు ముందు పెట్టుకుని ప్రచారం చేస్తే సానుభూతితో గెలిచింది. ఇట్లాంటి సానుభూతి పొందటానికి చేసే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మోసపోవటానికి వంచుకోవటానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి అర్థమవుతున్నాయి రాజకీయాలన్నీ. గతంలో తెలియక ఈయన నాకు ఒక్కసారి ఇవ్వమంటే అధికారం, అందులో రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు, తర్వాత విజయం గారు వచ్చింది, ఆమె షర్మిల గారు వచ్చారు, మంచి వ్యక్తి అని చెబుతున్నారు, ప్రజలకు ఏదో మేలు చేస్తాడు అనుకుంటే ఈ ఐదా నుంచి జరిగిందంతా కక్ష సాధింపు, దాస్తికులే అన్ని వర్గాల ప్రజల మీద దాడులు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ దాడి కూడా ఎవరు ఆయన మీద చేస్తారని ఎవరు అనుకోవటం లేదు. ఈయనే చేయించుకునే చేశాడనేదే జనం నమ్ముతున్నారు. అందులో ఇప్పుడు వెంటనే ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు దిగాడు. అసలు ముందు పోలీసుల్ని వాళ్ళ ఇదేంటో అవసరమైతే కేంద్రం సిబిఐ కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నికల సమయంలో ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి అంటే చిన్న విషయం కాదు. రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అయినా లా అండ్ ఆర్డర్, కేంద్ర నాయకులు కూడా వస్తున్నారు. మొన్న ప్రధానమంత్రి స్వయంగా పార్టిసిపేట్ చేసిన సభలోనే విఫలమైనప్పుడు వీళ్ళు ఎందుకు నోరెత్తలేదు, ఆ విఫలమైన వ్యక్తుల మీద మేము చర్యలు తీసుకుంటాం వల్ల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలో దిగే వరకు వీళ్ళు విచిత్రంగా చూస్తా కూర్చున్నారు వింతగా. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారమ్మా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ జాయిన్ విత్ అస్ ఇన్ జూమ్. థ్యాంక్ యూ అమ్మా సహస్ర. మన వీక్షకులకు కూడా నమస్కారం.